ఎన్టీఆర్ స్టార్డమ్ అంతర్జాతీయ స్థాయికి చేరడంతో ఆయనను బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుని తమ తమ వ్యాపారాలను వృద్ధి చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి పలు సంస్థలు. టాప్ బ్రాండ్ కంపెనీలన్నీ ఎన్టీఆర్ వైపే చూస్తూ డీల్స్ కుదుర్చుకుంటున్నాయని టాక్. నందమూరి వారసుడిగా వెండి తెరపై తన మార్క్ చూపిస్తూ చూసుకుపోతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వరుస పెట్టి బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్న ఆయన రీసెంట్గా ట్రిబులార్ రూపంలో బారే సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ఎల్లలు దాటిందని చెప్పాలి. ఎన్టీఆర్ స్టార్డమ్ అంతర్జాతీయ స్థాయికి చేరడంతో ఆయనను బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుని తమ వ్యాపారాలు వృద్ధి చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి పలు సంస్థలు. రీసెంట్గా మెక్డొనాల్డ్స్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా బాధ్యత తీసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు అదే బాటలో మరో అడుగు వేశారు. ప్రముఖ గోల్డ్ డైమండ్ ఆభరణాల విక్రయ సంస్థ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్గా మరో బాధ్యత తీసుకున్నారు. ఈ విషయాన్ని మల్బార్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇటు సినిమాలో నటిస్తూ కోట్లల్లో పారితోషికం తీసుకున్న ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్గా చేస్తూ కూడా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. తాజాగా మల్బార్ తోట్ల కోట్ల రూపాయల డీల్ కూర్చుకుంటున్నారని ఎన్టీఆర్. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాను రూపొందించారు. చిత్రంలో ఎన్టీఆర్ సరసిన బీటోన్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇదే జాన్వీకి తొలి తెలుగు సినిమా కానుంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కథరిచ్చా ఈ సినిమాలో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయంట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక ఎన్టీఆర్ అడుగులు బాలీవుడ్ వైపు కూడా పడుతూ ఉండడం నందమూరి అభిమానుల్లో కొత్త జోష్ నింపాయి. ఎస్ రాజ్ ఫిలిమ్స్ వార్ 2 అనే స్పై థ్రిల్లర్లో హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ ఇద్దరు హీరోలు స్పై క్యారెక్టర్స్ చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డెన్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.